చెలవ పాలమూరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైనటువంటి కరవెన రిజర్వాయర్ వద్దకు వచ్చారు. ఇక్కడ మొత్తం కూడా ఎటువంటి పనులు జరిగాయి, ఎంతమేర పనులు జరిగాయి అనేటటువంటి విషయాలన్నీ కూడా వారు ఇక్కడే దగ్గర నుండి మొత్తం పూర్తిగా పరిశీలించినటువంటి పరిస్థితి. మనతో పాటు జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ రెడ్డి ఉన్నారు. అన్న, చెప్పండి, మీరు ఇక్కడ మొత్తం కూడా పర్యటిస్తున్నారు ఉదయం నుంచి, ఎటువంటి ఎంతమేర పనులు పూర్తయినట్టు కనిపిస్తుంది, ఎట్లా ఉంది ప్రాజెక్టు డిజైన్ కానీ ఇదంతా? 60% కూడా కంప్లీట్ కాలేదు, ఒక్క కెనాల్ కూడా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు రిజర్వర్ అయిన తర్వాత కెనాల్స్ రావాలి, ఆ కెనాల్స్ ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదు, కెనాల్స్ ఇంకా టెండర్కే పోలేదు వాళ్ళది. కాబట్టి 60% కన్నా ఎక్కువ కంప్లీట్ కాలేదు. కానీ రేట్లు మాత్రం పెరిగినాయి వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం, వాళ్ళ మాజీ ఎమ్మెల్యేల కోసం. అప్పుడు రేట్లు మాత్రం పెంచుకున్నారు వాళ్ళ కమిషన్ల కోసం. మీ నియోజకవర్గంలో కూడా ఉదండపూర్ ప్రాజెక్టు కడుతున్నారు, అక్కడ కూడా సందర్శించబోతున్నారు మరి కాసేపట్లో, అక్కడ ఎంత మేర పనులు పూర్తయి? అక్కడ కూడా సేమ్ 60% వరకే. అక్కడ ఉదండపూర్ కంప్లీట్ అయ్యి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ వస్తుంది, 9 లక్షల ఎకరాల వరకు నీళ్ళు ఇవ్వగలుగుతాం. అక్కడ ఇప్పటివరకు ఆ డిజైన్ కంప్లీట్ కాలేదు, ల్యాండ్ అక్విజిషన్ కాలేదు, కెనాల్ స్టార్ట్ కాలేదు. కాబట్టి 60% వరకే, టోటల్ 60% వరకే ఈ రోజుకి కంప్లీట్ అయినట్టు. వాళ్ళు కావాలని రేట్లు పెంచేదానికే ప్రాజెక్టు డిలే చేస్తారు. అంటే కాంట్రాక్ట్ వాళ్ళకి పైసలు కావాలన్నప్పుడల్లా రేట్లు పెంచుతారు, ప్రాజెక్ట్ డిలే చేస్తారు, రేట్లు పెరగానే కమిషన్లు వస్తాయి, అదే తప్ప వేరేదేం లేదు. ఒకవైపు కాళేశ్వరంలో భాగంగా ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర కూడా పిల్లర్లన్నీ కుంగిపోయినటువంటి పరిస్థితి, ఇక్కడ ఎట్లున్నాయి పనులన్నీ? కొంత నాణ్యతతోనే ఉన్నాయి, ఇక్కడ కూడా ఎట్లా పిల్లలు లేవు, ఇవంతా కొట్టుకుపోతాయి, కట్టాలంతా కొట్టుకుపోతాయి, అట్లుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అసలు కంప్లీట్ అయింది కదా చూడు, మొత్తం మానవరితే ఉన్న వర్క్ అంటే పోతుంది, వర్క్ కూడా జరుగుతలేదు, గుట్టలంతా మింగేస్తున్నారు, పర్మిషన్స్ లేవు. చెరువులకి నట్టి మట్టికి నల్ల మట్టికి దానికి పర్మిషన్స్ లేవు, మొత్తం అవినీతి వాళ్ళు చేసింది. అందుకే ప్రజలు బుద్ధి చెప్పినారు, ఈ అవినీతి వల్లనే వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నారు, ఆ పెద్ద కార్లు పెద్ద ఇండ్లు కట్టుకునే దీనివల్ల. అంటే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద నిర్వాసితులకు కూడా న్యాయం చేస్తామని అన్నారు, పూర్తి స్థాయిలో నిర్వాసిత అందరికీ కూడా న్యాయం జరిగినట్టు ఉందా, ఎట్లా ఉంది? నేనైతే అసెంబ్లీలో అడిగినాను, మా సీఎం గారిని అడిగినాను, వాళ్ళకి న్యాయం చేయాలి, ఎందుకంటే వాళ్ళు మోసం చేసిందని చెప్పి. దానిపైన సీఎం గారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అటు చెలవ మేడిగడ్డ అని వెళ్తుండ్రు, వారికి ధీటుగా మీరు కావాలని ఇక్కడికి వచ్చినట్ట, లేకపోతే ఏంటి ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫస్ట్ మేడిగడ్డకి ఎవరు పోయినారు? మీరే పోయారు. వాళ్ళు ఎప్పుడు పోయినరు? ఈరోజు. ముందెందుకు పోలే? ఈరోజు వాళ్ళు అటు వెళ్తున్న నేపథ్యంలో ఈరోజు వాళ్ళు అక్కడికి కేసీఆర్ గారు పోయినారా? వెళ్ళలేదా? ఎవరు పోయినారు? వాళ్ళ అపాయింట్మెంట్ కూడా వీళ్ళకి దొరకదు, వాళ్ళు రమ్మన్నారని చెప్పేసి ఎగిరి బస్సులో కూర్చున్నారు. వాళ్ళకి తెలియదు ఏమవుతుందో అక్కడ, వాళ్ళకి ఎప్పుడైనా తెలుసా ప్రాజెక్ట్ ఏందో? అసలు ప్రాజెక్ట్ ఎట్లా చేస్తారు వాళ్ళకి తెలుసా? ఏం చదువుకున్నారు వాళ్ళు? ఏమి తెలియకుండా ఎక్కి బస్సు ఎక్కిపోయినారు. సొంతం ముడ్డి కింద ఉన్న మన ఉదండపూర్ తెలియదు ఈ లక్ష్మారెడ్డి కంటే, మేడిగడ్డ పోయిండు ఆయన, అక్కడ కూడా కమిషన్లు వస్తాయని పోయిండేమో. నయం అక్కడ పోతే ఇంకొక ఇల్లు అటుపక్క కొడతాడు. ఇప్పుడు అప్ప జంక్షన్ లేని కట్టిండి, ఉదండపూర్ ఇటుపక్క ఉంది కాబట్టి, మేడిగడ్డ అటుపక్క ఉంది కదా, అటుపక్క కూడా ఇల్లు కడతాడు ఇంకోటి. నయం ఆయన అక్కడ పోద్దని చెప్పండి, లేకుంటే అక్కడ కూడా కమిషన్ మాట్లాడుకొని వస్తాడు. సో ఫైనల్గా అంటే ఇక్కడ మీరు పూర్తిగా సందర్శించిన తర్వాత మీకు ఎటువంటి విషయాలు, కొత్త విషయాలు ఏమి తెలిసిన, అంటే గతంలోనే మీకు అందరికీ ఇక్కడ 60% వరకు పనులు జరిగిన విషయం తెలుసు, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని తెలుసు, ఇప్పుడు కొత్తగా ఏమన్నా తెలిసా? నేను ఉదండపూర్ ఆర్ఎండ్ఆర్ ప్రాజెక్ట్ రేట్ పెంచాలి, వాళ్ళకి ఆర్ఎండ్ఆర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సీఎం గారిని కోరినాను. నేను అసెంబ్లీలో కూడా అడిగినాను, నష్టపోయినారు, భూములకు 3 ఏళ్ళ తర్వాత వాళ్ళకి మనీ ఇచ్చినారు, కాంట్రాక్టర్ మాత్రం రేట్ తగ్గిందని 30 కోట్లు పెంచినారు. మీకు చూస్తే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్కి 2 TMC ఉంటే 3 TMC పెంచినారు, ఒక టీఎంసీకి 30 కోట్లు పెంచినారు. ఆ 1 TMC పైసలు ఏదైతే 30 కోట్లు మాకు ఇచ్చి ఉండుంటే కేసీఆర్ అప్పుడు, ఇది కంప్లీట్ అయిపోయేది ప్రాజెక్టు. అది ఇక్కడ ఇవ్వకుండా 3 TMCకి అక్కడికి 1 TMC పెంచిండు. ఇప్పటికీ ఇన్ని సీజన్స్ 2 సీజన్లలో కూడా 2 TMC కూడా యూజ్ చేయాలి అక్కడ, అంటే 1 TMC వాళ్ళు ఉట్టి కట్టినారు, ఆ పైసలు ఇచ్చిండే ఈరోజు ఇది కంప్లీట్ అవుతుండే. మొత్తంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం 60% వరకు మాత్రమే పనులు పూర్తి అయ్యాయి. అదేవిధంగా జరిగినటువంటి పనుల్లో కూడా ఎక్కడా కూడా నాణ్యత లేదు. ఈ ప్రాజెక్టు కనుక నీటితో నిండినట్లయితే ఈ కట్టలన్నీ కూడా తెగిపోయేటటువంటి ప్రమాదం ఉంది, అంత నాణ్యత లేని విధంగా ఉంది, నిర్వాసితులకు కూడా నష్టపరిహారం అందలేదు. పూర్తిగా కేవలం పాలమూరు ప్రజల్ని మభ్యపెట్టేందుకు మాత్రమే పాలమూరు రంగారెడ్డి పేరును వాడుకుంటున్నారంటూ అనిరుద్ధ రెడ్డి విమర్శిస్తున్నారు. మణికంట, ఆర్టీవీ, కరవెన ప్రాజెక్ట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.